విశ్వాసాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్రం ఆ రోజు మీరు చూస్తే ఏత్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఎగ్జామ్ చేశారు, రైతులకు సహాయం చేశారు, రాజధాని డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం కూడా ఇంటర్ఫీర్ అయి ఈ రాజధాని కాపాడవలసిన అవసరం ఉంది. నేను ఒకే విషయం హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మేము చేసిన మీరు ఏ విధంగా మడమ తిప్పారు, మీ కార్యకర్త మిమ్మల్ని నిలదీశారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, తటస్థులు కోరుతున్నాం, మేధావులు కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీలో కూడా నీతి నిజాయితీ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే నీతి నిజాయితీ ఉండే వాళ్ళందరూ కోరుతున్నా, ముందుకు రండి, మాట్లాడండి. జరిగిన అన్యాయం పైన మీరు మీ నాయకులు నిలదీయమని కోరుతున్నా. నిలదీయకపోతే మీ భావితరాలు నష్టపోతాయి. వీళ్ళకు నీతి లేదు, నిజాయితీ లేదు, మాట లేదు, ప్రజా సమీక్ష పైన లెక్క లేదు. ఒక కార్యకర్త అడిగాడు, ఈరోజు కరోనా వైరస్ వచ్చింది, ప్రమాదంగా తయారైంది, తుంపర్ల వల్ల కూడా ఇది ఒకరికొకరికి స్ప్రెడ్ అవుతా ఉంది, ఈ సమయంలో మీరు రాజధాని మార్చడం ఎందుకు, మనం చెప్పామా మార్చదని అడిగే పరిస్థితికి వచ్చారు. కనీసం ఆ కార్యకర్త ఏ మెసేజ్ కరోనా వైరస్ పైన ఇచ్చారో ఆ మెసేజ్ కూడా ఈ ముఖ్యమంత్రి వెళ్ళకపోయాడు. ఏమనాలండి, తను అతనికి ఉండే అవగాహన కూడా ఇతనికి లేదు. అతను చాలా స్పష్టంగా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో చెప్పి ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడండి. బ్లీచింగ్ పౌడర్ వేసి వెళ్ళిపోతుంది, లేకపోతే పారాసిట్ మాల్ తీసుకుంటే వెళ్ళిపోతుంది, ఏం కాదు. మీరు ఎక్కువ టెస్టులు చేస్తున్నందుకు ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఈరోజు రోజుకు 10,000 కేసులు వస్తున్నాయి. 60 నుంచి 70 మంది నిన్న కూడా 67 మంది చనిపోయారు. హాస్పిటల్లో బెడ్స్ లేకుండా, వెంటిలేటర్స్ లేకుండా, క్వారంటైన్ సెంటర్లో భోజనం లేకుండా ప్రజలు ఎక్కడికక్కడ ఆవేదంతో ఉంటే అలాంటివి ఆలోచించకుండా మీ సమయాన్ని అక్కడ హెచ్చించి వాళ్ళని కాపాడకుండా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయడం చాలా తప్పు అని చెప్పి మరి ఒకసారి చెప్తున్నాను నేను. అందుకని ఈ విషయంలో మళ్ళా 2 రోజుల తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరికీ ఎందుకు అమరావతి ఇక్కడే ఉండాలి, దీనివల్ల రాబోయే నష్టాలేంటి, చట్టపరంగా ఉండే ఇబ్బందులేంటి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విషయంలో ఏదేది చట్టంలో ఉండే దాని ప్రకారం ఒకసారి హైకోర్టు పెట్టాలి కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క ఆమోదంతో హైకోర్టు అక్కడ బైఫర్కేషన్ పెడితే సాక్షాత్ సుప్రీంకోర్టు సీజే ఫౌండేషన్ ఇస్తే మీకు అధికారం మీ మీద హైకోర్టు మార్చేస్తారు చెప్పారు. దాని మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఆ రోజు మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఏదైనా సరే అసత్యాలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడం తప్పు, అసత్యాలు తప్పు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలతో ఎన్నుకున్న వ్యక్తి నీకు మెజారిటీ ప్రజలను నమ్మేస్తే వాళ్ళని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకోవడం అంతకంటే తప్పు అని చెప్పి కూడా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా, మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా మార్చుకోవట్లేదు, మీ నిర్ణయాన్ని అనౌన్స్ చేయాల్సిన బాధ్యత మీ పైన రాజధాని మార్చే అధికారం లేదు. అట్లనే సమయంలో ప్రజల జీవితాలతో ఆడుకునే విధంగా వాళ్ళ ప్రాణాలతో చాలా తప్పు. కరోనా టైంలో రైతులు 230 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు, రాజకీయ పార్టీ చేస్తున్నాయి. ఈ రోజు కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం ఏమి పట్టినట్టు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అడిగిన డిమాండ్, నేను చేసిన సవాలుకి మీరు డిమాండ్ చేస్తున్నారు, పెరిగి పందల్లాగా బిహేవ్ చేస్తున్నారు, ఇష్టానుసారంగా మళ్ళీ తీసుకోవాలని కూడా జరగదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పైన మేమందరం పోరాడి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే తప్పు చేశారని తర్వాత రిలీజ్ అయ్యారు, కానీ వాళ్ళు ఏం సంధించుకోలేకపోయారు, అవకాశాలు లేకుండా పోయింది.
ఇప్పుడు మీరు కాంగ్రెస్ తప్పులు వాళ్ళు తప్పులు చేశారు, సరిదిద్దుకోకుండా తప్పు చేశారని చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశారు, కేంద్రమే చేస్తాను కూడా. ప్రతి ఒక్క విషయంలో జరగబోయే పరిణామాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తాం. నేను అందుకే 2 రోజులకు ఒకసారి ఒక పేపర్ కూడా లీక్ చేస్తా, ప్రజల చైతన్యవంతం చేస్తా, ప్రజల సమాయత్తం చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ పోరాటానికి నాంది పలుకుతూ అమరావతి ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేకుండా చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇది